नमस्ते वेलकम टू मुद्रा टीवी स्पेशल स्टोरी नेनु मी किरण्मय आ देशंलो चिन्नार्ल स्मार्टफोन वाडकंपै सरिकొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయా మైనర్లు స్మార్ట్ఫోన్ ఉపయోగించే సమయాన్ని తగ్గించేలా ఆంక్షలు పెట్టబోతున్నారా ఇకపై వారికి 2 గంటలే స్మార్ట్ఫోన్ వినియోగించుకునేలా సరికొత్త రూల్ను ఆ దేశంలో ప్రవేశపెట్టబోతున్నారా ఇలాంటి సంచలనాత్మక ఆంక్షలు తీసుకోబోతున్న ఆ దేశం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారా వాస్ ద స్టోరీ ముద్రా టీవీ చిన్నార్ల స్మార్ట్ఫోన్ వాడకంపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు చైనా సిద్ధమైంది ఇకపై మైనర్లు రోజుకు గరిష్టంగా 2 గంటలు మాత్రమే స్మార్ట్ఫోన్ వినియోగించేలా నిబంధనలు రూపొందించింది చైనా అంతర్జాల నియంత్రణ సంస్థ అయిన సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా ఇటీవల ఇందుకు సంబంధించిన నిబంధనల ముసాయిదాను విడుదల చేసింది మైనర్లు రాత్రి 10 నుంచి ఉదయం 6 మధ్య ఇంటర్నెట్ లోని చాలా వరకు సేవలను మొబైల్లో పొందకుండా నిబంధన విధించింది 16 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న వారు రోజుకు 2 గంటలు మాత్రమే ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చని తెలిపింది 8 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు ఇంటర్నెట్ వినియోగించుకునే సమయాన్ని గంటకే పరిమితం చేస్తుంది 8 ఏళ్ల లోపు వారికైతే 40 నిమిషాలు మాత్రమే అంతర్జాలం వాడుకోవచ్చని పేర్కొంది అయితే చైనా ప్రభుత్వం ఈ ఆంక్షల నుంచి కొన్ని సర్వీసులకు మినహాయింపులు ఇచ్చింది మైనర్ల శారీరక మానసిక అభివృద్ధికి తోడ్పడే యాప్స్ ప్లాట్‌ఫామ్లకు ఈ ఆంక్షలు వర్తించవని వెల్లడించింది అయితే నిర్దిష్టంగా ఏ సేవలు ఇంటర్నెట్ ఆంక్షలను తప్పించుకుంటాయనే విషయాన్ని సిఏసి వెల్లడించలేదు దేశంలోని చిన్నారులు ఇంటర్నెట్కు బానిసలుగా మారిపోయారని చైనా భావిస్తుంది ఈ సమస్య తగ్గించేందుకు ఇప్పటికే తీసుకున్న అనేక చర్యలకు కొనసాగింపుగా తాజా నిబంధనలు రూపొందించింది ఆన్లైన్ గేమ్స్ ఆడుకునే విషయంలోనూ చైనా ఆంక్షలు విధించింది చిన్నారులు పగటిపూట ఆన్లైన్ గేమ్స్ ఆడుకునే సమయాన్ని 90 నిమిషాలకే పరిమితం చేస్తూ 2019 లో ఆంక్షలు విధించింది శుక్ర శని ఆదివారాలతో పాటు పబ్లిక్ హాలిడేల్లో ఈ సమయాన్ని గంటకు పరిమితం చేస్తూ 2021 లో నిబంధనలు మరింత కఠినతరం చేసింది ఇంటర్నెట్ ప్లాట్‌ఫామ్‌లలో యూత్ మోడ్ ను తీసుకొచ్చేలా చైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంది చిన్నారులకు వారి వయసుకు తగిన కంటెంట్ వచ్చేలా రూల్స్ తీసుకొచ్చింది యూత్ మోడ్ ప్రవేశపెట్టిన తర్వాత సానుకూల ఫలితాలు వచ్చాయని సిఏసి వెల్లడించింది చిన్నారుల మొబైల్స్ కు అతుకుపోవడం తగ్గిందని తెలిపింది ఈ నేపథ్యంలో తాజా ముసాయిదా నిబంధనలపై సెప్టెంబర్ 2 లోపు ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలని ప్రజలను కోరింది సిఏసి తీసుకొచ్చిన ఈ ఆంక్షలు షార్ట్ వీడియో ఆన్లైన్ వీడియో ప్లాట్‌ఫామ్‌లతో పాటు గేమింగ్ కంపెనీలపైన తీవ్ర ప్రభావం చూపనుంది చైనాలోని అతిపెద్ద గేమ్ కంపెనీ అయిన టెన్సెంట్ షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్ బైట్ డాన్స్ వంటి కంపెనీలను ఈ నిబంధనలు ప్రభావితం చేయనున్నాయి చైనా ప్రభుత్వం విధించిన నిబంధనలు అమలు చేసే బాధ్యత చైనా కంపెనీలపైన ఉంటుంది ఇప్పటికే కొన్ని షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్ చిన్నారుల కోసం యూత్ మోడ్లను తీసుకొచ్చాయి చిన్నారులకు చూపించే కంటెంట్ సమయంపై నియంత్రణలు పాటిస్తున్నాయి సైన్స్ ప్రయోగాల వంటి విద్యాపరమైన కంటెంట్ ను చిన్నారులకు పుష్ చేస్తున్నాయి ఇలాంటి నియంత్రణ మన దేశంలో వస్తే బాగుంటుందని భారతదేశంలో సగటు తల్లిదండ్రులు కోరుకోవడం కసమెరుపు మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తా కీప్ వాచింగ్ ముద్ర టీవీ